వాలంటీర్లు వైకాపా కార్యకర్తలను అడ్డం పెట్టుకుని సిద్ధం సభల్లో తొడలు కట్టుకుంటే ప్రజలు ఊరుకోరని దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జగన్ చెప్పే లక్షల కోట్లు ఎవరి అకౌంట్లో ఎంత డబ్బులు పడ్డాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ఆయన నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి నొక్కిన బటన్లలో కోట్ల బొక్కుడు ఉందని ఉమా ఆరోపించారు. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ కౌరవుల్ని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విలేకరులపై దాడులు చేసే హీన స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని ఉమా మండిపడ్డారు. 24 గంటలైంది, చర్చికి సిద్ధమా జగన్? యువకుడు అని చెప్పుకుంటా ఉన్నావు, ఎవరి యువకులు పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి వేలాది వాహనాలు ప్రజా జీవితంలో లేని విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తూ నువ్వు సిద్ధం సభలు పెట్టి ఏం సందేశం ఇస్తున్నావు ఈ రాష్ట్రానికి? అబద్దాలు అసత్యాలు, అబద్దాల పుట్ట. నీ నోరు తెలిస్తే అసత్యాలు, నీ నోరు తెలిస్తే అబద్దాలు. 120 పథకాలు, సంక్షేమ పథకాలు రద్దు చేసి నువ్వు హామీలన్నీ అమలు చేసావని అబద్దం చెప్పడం వాస్తవం కాదా? దీనికి సమాధానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు సవాళ్లు ఇచ్చారు, మీ చెంచాలు కాదు సమాధానం చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడన్నా మీడియా సమావేశాన్ని ఎదుర్కొన్నావా?